మన బాడీలోని మన కంటికి కనిపించని ఏడు శక్తి చక్రాలు ఉంటాయి ఈ చక్రాస్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం చక్రాస్ మెడిటేషన్ని ఇంకా ఈ చక్రాస్కి సంబంధించిన శబ్దాక్షరాన్ని పలుకుతూ మెడిటేషన్ని చేస్తూ ఉంటాం ఇలా చేయడం వలన ఈ శక్తి చక్రాలు అనేవి యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది మరైతే ఈ చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మనం ఈ సాధనని ఎన్ని రోజులు చేయాలి అలానే ఈ సాధనల ద్వారా మన బాడీలోని చక్రాస్ యాక్టివేట్ అవుతున్నాయి అని మనకి ఏ విధంగా గుర్తించాలి అనే విషయానికి వస్తే చక్రాస్ యాక్టివేషన్ అనేది అందరిలోనూ ఒకే విధంగా ఉండదు వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి గత జన్మల తత్వాన్ని బట్టి అలానే వారు చేసే సాధనను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో సమయం పడుతుంది కొంతమందికి సాధన స్టార్ట్ చేసిన రెండు మూడు రోజుల్లోనే యాక్టివేట్ అవుతుంది మరికొంతమందికి వారం రోజులు పడుతుంది మరికొంతమందికి ముప్పై నుండి తొంభై రోజుల వరకు కూడా పట్టచ్చు అది వారి వారి వ్యక్తిత్వాన్ని బట్టి వారు చేసే సాధనని బట్టి ఆధారపడి ఉంటుంది మరి ఈ చక్రాస్ యాక్టివేట్ అయినట్టుగా అవుతున్నట్టుగా మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే మనం చక్రాస్ని యాక్టివేట్ చేసుకునేటప్పుడు మనకి రెండు విధాలుగా మనలో మార్పులు రావటం అనేది జరుగుతుంది ఒకటి శారీరకమైన మార్పులు రెండు మానసికమైన మార్పులు ఇక్కడ శారీరకమైన మార్పుల గురించి చెప్పాలి అంటే మనకి ఈ చక్రాస్ని యాక్టివేట్ చేసుకునేటప్పుడు ఫిజికల్గా మన బాడీలో కొన్ని చోట్ల నొప్పులు కలుగుతూ ఉంటాయి ఎందుకంటే మనం ఈ చక్రాస్ని యాక్టివేట్ చేసుకుంటున్నప్పుడు మన నాడీ వ్యవస్థ అనేది శుద్ధి చేయబడుతుంది కనుక ఈ ప్రాసెస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా శారీరకమైన నొప్పులు ఏర్పడటం జరుగుతాయి అలాగని ఈ విధంగా అందరిలోనే జరగాలని లేదు కొంతమందిలో జరగవచ్చు కొంతమందిలో జరగకపోవచ్చు అలానే అతిగా ఆకలి వేయడం దాహం వేయటం కొంతమందిలో ఆకలి లేకపోవటం కూడా జరుగుతుంది మరి కొంతమందిలో అయితే బాడీ పెయిన్స్ అనేవి ఎక్కువగా ఉండటం జరుగుతుంది ఈ విధంగా ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఫిజికల్గా మార్పులు రావటం జరుగుతూ ఉంటాయి ఇక మానసికంగా ఎటువంటి మార్పులు వస్తూ ఉంటాయి అంటే వీరిలో ఎప్పుడూ లేనంత మనసు ప్రశాంతత మంచి ఆలోచనలు మంచి నిర్ణయాలను తీసుకోవటం మైండ్ ఎప్పుడు చాలా ఫ్రెష్గా ఎనర్జెటిక్గా ఉండటం లాంటివి జరుగుతూ ఉంటాయి అలానే ఈ చక్రాస్ యాక్టివేట్ చేసుకునేటప్పుడు కొంతమందికి ఎక్కువగా నిద్ర రావటం జరిగితే మరికొంతమందిలో నిద్ర తగ్గడం కూడా జరుగుతుంది ఈ విధంగా ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఫిజికల్గా మానసికంగా మార్పులు రావటం అనేది జరుగుతుంది ఈ మార్పులు అనేవి కొందరిలో ఎక్కువగా ఉంటే మరి కొందరిలో తక్కువగా ఉంటాయి వీటిలో ఏ విధమైన మార్పులు మీలో కలిగినా సరే మీలోని చక్రాస్ అనేవి యాక్టివేట్ అవుతున్నాయనే అర్థం అయితే ఈ విధమైన మార్పులు అనేవి మీలో మరీ ఎక్కువగా ఉన్నాయి అంటే మీరు మరీ ఎక్కువ రోజులు సాధన చేయనవసరం లేదు అలా కాకుండా కొంచెం మార్పులు మాత్రమే మాలో వస్తున్నాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నలభై ఒక్క రోజుల నుండి తొంభై రోజుల వరకు ఈ సాధన చేయాల్సిన అవసరం ఉంది అలానే ఈ రెండు విధాలు కాకుండా కొంతమందిలో ఈ మెడిటేషన్ చేస్తున్నప్పుడు కూడా అంటే చేస్తున్నంత సమయం కూడా ఇటువంటి అనుభవాలు కలగవచ్చు ఇక ఈ రెండు విధాలు మార్పులే కాకుండా మీ ఆర్థిక పరిస్థితుల్లో కూడా మీకు మార్పులు కలగవచ్చు అంటే మీరు ఏం చేసినా పాజిటివ్ రిజల్ట్ని అందుకునే విధంగాను మీకు అనుగుణంగా మార్పులు రావటం జరుగుతుంది దీనిని బట్టి మీ యొక్క తత్వాలను అనుగుణంగా ఎన్ని రోజులు సాధన చేయాలి అని మీకు మీరుగా చెక్ చేసుకుంటూ మీరు ఈ చక్రాస్ మెడిటేషన్ని చేసుకోవాలి సో దీన్ని బట్టి ఈ చక్రాస్ మెడిటేషన్ అనేది ఎన్ని రోజులు చెయ్యాలి అనేది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి